దేవుని నా మనకి స్తోత్రం కలుగును గాక మీ అందరికి నా వందనాలు చిన్న ప్రార్థన చేసుకుందాము స్తోత్రం నాయన పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ఈ దినాని మాకు ఇచ్చారు ప్రభువా నీకు వందనాలు ఏ యోగ్యత లేదు ఏ అర్హత లేదు ప్రభువా మీరు ఇచ్చిన రక్షణ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం మీరు కార్చిన రక్తం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నీకు వందనాలు నిన్ను స్తుతిస్తున్నాం నీ నామాన్ని మహిమపరుస్తున్నాం తండ్రి అయ్యా ప్రభువా నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా నాతో మాతో మాట్లాడి వాక్యానుసారంగా నడవడానికి మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ మరి లాస్ట్ టైం మనము మరి శిష్యత్వం గురించి మనం చూసుకున్నాం కదా శిష్యరికం మరి యేసయ్య శిష్యులుగా మనం ఉండాలంటే మరి ఆయన ఏవేవి బోధించాడో వేటినైతే బోధించాడో వాటిని గైకొని మరి మనము ఇతరులకు బోధించే స్త్రీలుగా తల్లులుగా ఉండాలని మనం లాస్ట్ టైం చూసుకున్నాం కదా అయితే ఈరోజు మరి నాకంటే ఎక్కువగా నీ తల్లినైనను నీ తండ్రినైనను ప్రేమించొద్దు నీ కుమార్తెనైనను నీ కుమారునైనను ప్రేమించొద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా మరి చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఇంకా తల్లిని తండ్రిని ప్రేమించొద్దు అంటున్నాడు అనేసి మనం చాలాసార్లు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తాము వారి వృద్ధాప్యంలో చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం మరి ఈ పాండమిక్లో అయితే ఇంకా తల్లిదండ్రులను చూడొద్దు అని చెప్పేసి కోవిడ్ టైంలో ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అనేసి చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం చాలా మంది చాలా కేసెస్ మనం చూస్తూ ఉన్నాం కదా మరి వాట్సాప్లో వీడియోస్ వస్తూ ఉన్నాయి మరి చాలా మంది తల్లిదండ్రులను విడిచిపెడుతున్నారు మరి రోడ్లపైన విడిచిపెట్టడం చూస్తున్నాం అంతేకాదు మరి వాళ్ళు తల్లిదండ్రులను చంపడం చూస్తున్నాం చాలా వీడియోస్ చూస్తూ ఉన్నాం కదా మరి నిజంగా ఆయన తల్లిదండ్రులను ప్రేమించమని నాకంటే ఎక్కువగా ప్రేమించొద్దు అన్నాడు కానీ తల్లిదండ్రులను ప్రేమించొద్దు అని చెప్పలేదు మరి ఆయన వాక్యంలో ఎఫ్ఎస్సి చూసుకుందాము ఎఫ్ఎస్సి పత్రిక 6:1 పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండు ఇది ధర్మమే నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపుము అప్పుడు నీవు దీర్ఘ భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు చూసారా నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించమని దేవుని వాక్యం సెలవిస్తుంది మరి ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞ కాబట్టి నీ తల్లిని నీ తండ్రిని సన్మానిస్తే నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావని ఆయన వాక్యం సెలవిస్తుంది మరి అంతేకాదు మరి పాత నిబంధనలో కూడా ఆయన ఎన్నో విషయాలు మనకు చెప్పాడు మరి మాట చదువుకున్నాము ద్వితీయోపదేశ కాండము 6:6 నేడు నేను మీకు ఆజ్ఞాపించే మాటలు నీ హృదయంలో ఉండవలను నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడును త్రోవ నడుచునప్పుడును పండుకొన్నప్పుడును లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను సూచనగా వాటిని నీ చేతి కట్టుకునవలను అవి నీ కన్నుల నడుమ బాసికం వలె ఉండవలను నీ ఇంటి ద్వార బంధముల మీద నీ గౌనుల మీద వాటిని వ్రాయవలను చూసారా నేను నేడు మీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు మీ హృదయంలో ఉండాలి అంతేకాదు మీ కుమారులకు అభ్యసించాలి నువ్వు ఇంట కూర్చున్నప్పుడు చూడండి ఇంట కూర్చుండునప్పుడు సెకండ్ త్రోవన నడిచినప్పుడు థర్డ్ పండుకున్నప్పుడును లేచినప్పుడును వాటిని మాట్లాడవలను సూచనగా వాటిని చేతికి కట్టుకునవలను నీ కన్నుల నడుమ బాసికం వలె ఉండవలను నీ ఇంట ద్వార బంధముల మీదను నీ గవుల మీదను వాటిని వ్రాయవలను చూసారా మరి మన పిల్లలకి ఎప్పుడు మనం నేర్పించే తల్లులుగా మనం ఉండాలని నేను ఆశపడుతున్నాను మన పిల్లలకు అభ్యసింప చేసేలా వాళ్ళు కూర్చున్నప్పుడు లేచినప్పుడు పడుకున్నప్పుడు మాట్లాడినప్పుడు ఎప్పుడు ఆల్ ద టైం మనం ఆయన గురించి ఆయన చెప్పిన ఆజ్ఞల గురించి ఆయన చెప్పిన మాటల గురించి మనం మన పిల్లలకు బోధిస్తూ ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది అయితే ఇంకో మాట చదువుకుందాము లేఖి కాండము 19:32 19:32 చదువుతున్నాను నేను మీ దేవుడైన యెహోవాను తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలివాణి ముఖమును గణపరిచి నీ దేవునికి భయపడవలను చూసారా దేవునికి భయపడడం అంటే ఏంటి మరి దేవుణ్ణి నేను ఈరోజు నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను దేవునికి భయపడుతున్నాను అని మనం చెప్పుకుంటాం కదా మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటో ఈ వాక్యంలో మనం చూసుకుందాము తల నెరసిన వాణి ఎదుట
లేచి ముసలి వాణి ముఖము ఘనపరిచి చూసారా ముసలి వాణి ఓల్డర్ పీపుల్ ని మనం ఘనపరిచే బిడ్డలుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం మన ఓల్డర్ పీపుల్ ని మనకంటే వయసులో పెద్దగా ఉన్న వాణ్ణి మనము సన్మానించాలి, ఘనపరచాలి, ఆనర్ చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం మొత్తం మొట్టమొదటిగా మన తల్లిదండ్రులను ఘనపరచాలి. మరి అంతేకాదు సెకండ్లీ ఓల్డర్ పీపుల్ ని మనకంటే వయసులో పెద్దవారిని ఘనపరచాలని ఆయన వాక్యం సెలవిస్తుంది. చాలాసార్లు మనం మరి వెస్టర్న్ కంట్రీస్లో అయితే పేరుతో పేరు పెట్టి పిలుస్తారు, వాళ్ళు ఎంత పెద్ద వయసు వాళ్ళైనా కూడా పేరు పెట్టి పిలుస్తారు. కానీ మనమైతే అది ఇక్కడ వరకు ఇప్పటి మరి ఫ్యాషన్ అయిపోయింది కదా. మరి చాలాసార్లు మన ఇండియా కూడా వచ్చేసింది ఆ ఫ్యాషన్ పేరు పెట్టి పిలవడం. సో దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ముసలి వారిని గణపరచాలి, వాళ్ళని రెస్పెక్టివ్వాలి, వారిని ఆనర్ చేయాలి. అప్పుడే మనం దేవుని యందు భయంతో భయం కలిగి ఉన్నామని, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామని ఈ వాక్యం సెలవిస్తుంది. మరి నిజంగా మరి తిమోతి కూడా పౌలు భక్తుడు రాస్తా ఉన్నాడు. మొదటి తిమోతి ఒకటి చదువుకున్నాము. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము. అన్నదమ్ములని యవనులను, తల్లులని వృద్ధులను, అక్క చెల్లెళ్ళని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము. నిజంగా అనాథలైన విధవరాండ్లను సన్మానించుము. అయితే ఏ విధవరాలకైనాను పిల్లలు గాని మనవలు గాని ఉండినేడల మీరు వీరు ఎదుట తమ ఇంటి వారి ఎదుట శక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయటకును నేర్చుకునవలను. ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. చూసారా మరి తిమోతికి పౌలు భక్తుడు రాస్తా ఉన్నాడు. మరి తిమోతి వాజ్ ఎల్డర్ అనమాట, సంఘంలో తిమోతి ఎల్డర్గా ఉండే. అయితే మరి తిమోతి నువ్వు వయసులో చిన్నవాడివి కానీ మరి వృద్ధులను ట్రీట్ చేస్తున్నప్పుడు, వృద్ధులతో నువ్వు వ్యవహారం చేస్తున్నప్పుడు, వ్యవహరిస్తున్నప్పుడు, వృద్ధులతో ఉన్నప్పుడు అక్కడ సంఘంలో ఏ మిస్టేక్ వచ్చినా కూడా మీరు వృద్ధులని మీరు తల్లులాగా చూసుకోవాలి. వృద్ధుల్ని ఒక తండ్రిలాగా, నువ్వు ఒక తల్లిని ఎట్లా ట్రీట్ చేస్తావో, నీ తండ్రిని ఎలా ట్రీట్ చేస్తావో అలా సంఘంలో ఏ సమస్య వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నువ్వు తల్లిలాగా నువ్వు ట్రీట్ చేయాలి, తండ్రిలాగా ట్రీట్ చేయాలని మరి పౌలు భక్తుడు రాస్తా ఉన్నాడు. మరొకసారి ఆ వాక్యం చదువుకున్నాము. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించుము. అన్నదమ్ములని యవనులను, తల్లులను, వృద్ధ స్త్రీలను, అక్క చిల్డ్రన్ గాని పూర్ణ పవిత్రతో యవన స్త్రీలను హెచ్చరించుము. చూసారా నిజంగా మరి ఈరోజు మనం మన సంఘంలో ఉన్న మరి సంఘ కాపర్లు మరి వారి కంటే ఎక్కువ వయసులో ఉన్నవారిని, ఓల్డర్ పీపుల్ని, వృద్ధాప్యంలో ఉన్నవారిని, మరి యవనస్తులను, యవన స్త్రీలను మరి ఎంతో పవిత్ర ప్రేమతో, పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను, అక్క చిల్డ్రన్లను పవిత్ర పూర్ణ పవిత్రతో స్త్రీలను హెచ్చరించమని ఆయన వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఈరోజు మరి ఆయన శిష్యరికంలో ఉండాలంటే, మనం ఆయన శిష్యులుగా ఉండాలంటే తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించొద్దని ఆయన వాక్యం సెలవిస్తుంది. మరి మనం తల్లిదండ్రులను, ఆయన ఏసయ్య కూడా మరి తల్లిదండ్రులను సన్మానించాడు, గణపరిచాడు, ప్రేమించాడు వారి కొరకు. మరి 30 సంవత్సరాలు వారి కొరకు ఎంతో సేవ చేశాడు కదా. ఆ తర్వాత 3.5 సంవత్సరాలు ఆయన మినిస్ట్రీకి వచ్చాడు, సేవ చేశాడు. కానీ మరి ఆయన చనిపోతప్పుడు కూడా సిలువలో ఉండి కూడా ఆయన బాధ్యతను ఆయన మర్చిపోలేదు. అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్పి మరి ఆయనను ఎక్కువగా ప్రేమించే ఆయన శిష్యుని కూడా చెప్తాడు కదా, ఇదిగో నీ తల్లి అని ఆయన అప్ప చెప్తాడు, అప్పగింతలు చేస్తాడు. మరి ఆ సిలువలో కూడా ఆయన బాధ్యత మర్చిపోలేదు. అలాగా మనం కూడా మన తల్లిదండ్రులను ప్రేమించే బిడ్డలుగా మనం ఉండాలి, మన తల్లిదండ్రులను సన్మానించే బిడ్డలుగా, వృద్ధులను గణపరిచే విధంగా మనం ఉండాలి. ఈ విధంగా మనం దేవుని యందు భయభక్తులు గలవారమని మనం తెలుసుకోగలం. కాబట్టి మరి ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించిన గాక మరి చిన్న ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం నైనా పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడవు తండ్రి. అయ్యా శిష్యరికం గురించి మాతో మాట్లాడవు ప్రభు. ఒక డిసైపుల్ గా ఉండాలంటే ప్రభా తల్లినైనాను తండ్రినైనా నాకంటే ఎక్కువగా ప్రేమించొద్దన్నావు, కుమారునైనాను కుమార్తెను నాకంటే ఎక్కువగా ప్రేమించొద్దన్నావు. కానీ ప్రభా తండ్రి నాయన మొదటగా వాని గణపరచి మనం సన్మానించమన్నావు ప్రభు, అని ఆనర్ చేయమంటున్నావు ప్రభు. మరి ఈ విధంగా ప్రభు నాయన మేము మా తల్లిదండ్రులను, మా పెద్దలను గౌరవించే విధంగా, మా పెద్దలను నాయన పూర్ణ మనసుతో మరి పూర్ణ పవిత్రతతో నాయన ప్రేమించే బిడ్డలుగా, హెచ్చరించే బిడ్డలుగా, గణపరిచే బిడ్డలుగా, మా తల్లిదండ్రులను, మా వృద్ధులను ఆనర్ చేసే విధంగా మేము ఉండటానికి మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.